ఈ మధ్య జరిగినటువంటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి ఫలితాలన్నింటినీ ఒకసారి విశ్లేషణ చేసుకుంటే గతంలో ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పైన చిట్ట చివరి సంవత్సరంలో వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వైసీపీ ప్రభుత్వం పైన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన పైన ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు ఒక నిదర్శనం అని చెప్పి నేను రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను ఉదయం నుంచి ఫలితాలన్నీ కూడా చూసిన తర్వాత ముఖ్యమంత్రి కొత్తమంది మంత్రులు జబ్బలు చరుస్తున్నారు ఎగతాళిగా నవ్వుకొని పండగ చేసుకుంటున్నారు దేనికి పండగ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిచిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు చే మీ బతుకు చెడ కుప్పంలో మీరు గెలిచినటువంటి గెలుపు ఒక గెలుప దాన్ని కూడా గెలుపు అని చెప్పి మీరు అనుకుని సంబరాలు చేసుకుంటుంటే ఆశ్చర్యం పడుతున్నాం కుప్పంలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయో డే వన్ నుంచి రాష్ట్ర ప్రజలు అన్ని రాజకీయ పక్షాలు దేశంలో ప్రతి ఒక్కరూ విస్మయానికి గురైనటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సామధాన దండోపాయాలు ఉపయోగించారు ఎలక్షన్లలో పోటీ చేయకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు విత్రడాలు చేయించడానికి చాలా భయంందాలను సృష్టించారు చివరికి దొంగ ఓట్లు వేయించి గెలిచి మేము గెలిచామని చెప్పి సంబరపడి ఈరోజు బుకేలు ఇచ్చుకుంటుంటే మీ పిచ్చి పరాకాష్టకు చేరింది నేను ఒక పౌరుడిగా మొన్న కుప్పంలో జరిగినటువంటి ఎన్నికల సరలు చూసిన తర్వాత ఒక పౌరుడిగా చాలా బాధపడ్డాను అమాయకులైనటువంటి మహిళల్ని మీరు పొంగనూరు నుంచి మిగతా కాన్స్టిట్యున్సీల నుంచి తీసుకెళ్ళి దొంగ ఓట్లు వేయిస్తే మీడియాకి కార్యకర్తలకు దొరికితే ఆ మహిళా సోదరి ఎక్కడైనా దేశంలో ఒక బ్రాతల్ హౌస్లో దొరికేటప్పుడు మహిళలు ఏ రకంగా సిగ్గుపడి గుడ్డలు కప్పుకొని వెళ్తారో మీరు చేసిన నిర్వాహకానికి మీరు మహిళలకు చేసినటువంటి ఈ దొంగ ఓట్ల ప్రవాహానికి మహిళలు దొగ్టల్ మహు చూపించలేక సిగ్గుపడి గుడ్డలు అడ్డుం పెట్టుకుని వెళ్తుంటే ఎంత బాధ ఆవేదన కలిగింది ఒక మున్సిపాలిటీ చిన్న గ్రామ పంచాయతీని మీరు గెలుపు చేసి ఏదో సాధిద్దామని చెప్పి ఎన్ని అక్రమాలకి మీరు గురి చేశారో ఒక్కసారి మీ అందరికీ తెలియచేస్తున్నాను కుప్పంలో గెలిచామని మీరు సంబరపడుతున్నారే రాష్ట్రంలో పదకొండు పన్నెండు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ జరిగింది తెలుగుదేశం పార్టీ నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మీరు చేసినటువంటి పోరాటం చిన్న పోరాటం కాదు మీరు చేసినటువంటి సాహసం చిన్న సాహసం కాదు అన్నింటినీ ఎదురొడ్డి కనీసం పోటీ చేయలేనటువంటి పరిస్థితి నుంచి ధైర్యంగా ముందుకొచ్చి పోటీ చేసి ఇటువంటి విజయాన్నిచ్చినటువంటి కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది పన్నెండు మున్సిపాలిటీలో కార్పొరేషన్ జరిగితే ఏడు మున్సిపాలిటీల్లో హోరాహోరీగా పోరాటం చేశాం రెండింటిలో విజయం సాధించాం మూడోది కూడా విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం ఒక మున్సిపాలిటీలో విజయం సాధిస్తే ఫలితాలు తారుమారు చేసి చివరి నిమిషంలో మీ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇటువంటి గెలుపుని మీరు గెలిచామని సంబరాలు చేసుకుంటే ఏమనాలని చెప్పి నేను అడుగుతున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి కొంతమంది మంత్రులు మాట్లాడినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఏడు మాసాల ముందు ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు జరిగాయి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నాను ఏడు మాసాల ముందు మార్చిలో మున్సిపల్ ఎలక్షన్లు జరిగితే తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతమే ఓట్లు వచ్చాయి అది అచ్చెన్నాయుడు చెప్పలేదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు అందరూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు సీట్లు పన్నెండు శాతమే వచ్చాయని చెప్పారు మీరు ఈ ఏడు మాసాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గణనీయంగా పుంజుకుంది ముప్పై శాతం ఓట్ల నుంచి దాదాపుగా నలభై ఆరు శాతం ఓట్లకు పెరిగాం ఇది కాదని మీరు చెప్పగలరా ఇప్పుడే మాకు పూర్తి వివరాలు రాలేదు వచ్చినటువంటి మున్సిపాలిటీల్లో ఓట్లు సరతి చూసుకుంటే కమలాపురం కానీ బేతంచెర్లు కానీ దర్శి కానీ మీకు పడిన ఓట్లు మాకు పడిన ఓట్లు ఒకసారి బ్యారేజ్ వేశాం బ్యారేజ్ వేస్తే మీకు నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఓట్లలో ఏమైనా తేడా ఉందా మీరు ఎట్టు ఉపయోగించారు డబ్బు విపరీతంగా కుప్పంలో అయితే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మొత్తం జిల్లా నలుమూల నుంచి దొంగ ఓట్లు తీసుకెళ్లారు పోలీసులు అంటే ఇంకో పని లేదు పోలీసులు లేకపోతే అసలు ఇది విజయమే కాదు ఈ విజయం వైసీపీ పార్టీ డీజీపీ గారికి ఈ విజయాన్ని అంకితం చేయాలి డీజీపీ లేకపోతే వైసీపీ విజయమే లేదు దగ్గరుండి పోలీసులను ఉపయోగించి ఆ రకంగా గెలిచి మేము గెలిచామని చెప్పి సంబరాలు చేసుకుంటే ఏమని చెప్పి మేము అనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పన్నెండు శాతం సీట్లు వచ్చాయి ఆ రోజు ఈరోజు దాదాపుగా సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు శాతం వచ్చాయి లోకల్లో మా నాయకులు కొన్ని దగ్గర వాళ్ళు వాళ్ళు పొత్తు పట్టుకుంటే ఇంకొక నాలుగైదు శాతం దాదాపుగా ముప్పై శాతం సీట్లు మాకు పెరిగాయి మేము ఎక్కడ ఓటం చెందాం మిగతా మున్సిపాలిటీల గురించి ఎవరు మాట్లాడడం లేదు ఏ ఒక్క మంత్రి మాట్లాడడం లేదు ఒక ఐదు ఆరు జిల్లాలు తెలుగుదేశంకి స్వీప్ చేశాయి మీరు చూసుకోండి గుంటూరు ఉంది గుంటూరులో ఒక కార్పొరేటర్కి ఎలక్షన్ జరిగింది ఆ కార్పొరేటర్ ఎవరు వైసీపీకి మేయర్ క్యాండిడేట్ వాళ్ళు మేయర్ రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు సర్దుకున్నారు అందులో రెండోసారి మేయర్ అవ్వాల్సినటువంటి అభ్యర్థి చనిపోతే ఎలక్షన్ జరిగింది ఆరు మాసాల ముందు జరిగినటువంటి ఎన్నికలు గుంటూరు పట్టణంలో అదే కార్పొరేటరు వైసీపీకి పన్నెండు వందల ఎనభై ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఆరు మాసాల ముందే అదే ఎన్నిక ఈరోజు జరిగితే పన్నెండు వందల ఎనభై ఓట్లతో ఓడిపోయినటువంటి తెలుగుదేశం కార్పొరేటరు ఈరోజు ఆరు వందల ఓట్లు మెజార్టీతో గెలిచాడు ప్రజలు ఎవరి పక్కన ఉన్నారు మీరు చేసిన పరిపాలన బాగుంటే మీరు సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటే మేము వినలేని కార్యక్రమాలు చేస్తున్నామంటే మీకెందుకు ఎక్కడ విజయం సాలేదు పక్కనే దాచేపల్లి ఉంది కదా దాచేపల్లిలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు నామినేషన్లు వేయాలంటే కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చాం నామినేషన్ వేసినటువంటి క్యాండిడేట్లని నిలబెట్టుకోవాలంటే కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చాం అడుగడుగున డైరెక్షన్లు తెచ్చి అక్కడ పోటీ లేదన్నటువంటి వైసీపీ నాయకులు దాసేపల్లిలో అసలు డిపాజిట్లు రావు తెలుగుదేశం పార్టీకి ఒక్క మనిషి లేడని చెప్పి ప్రగల్భాలు పలికారే దాసేపల్లిలో ఏమైంది మీరు పదకొండు స్థానాలు గెలిస్తే తొమ్మిది స్థానాలు మేము గెలిచాం ఏడు మేము గెలిచాం ఒకటి మాకు ఆ లోకల్లో సపోర్ట్ చేసినటువంటి జనసేన ఒకటి ఇండిపెండెంట్ గెలిచారు అందులో ఒక రెండు స్థానాలు రిజల్ట్స్ తారుమారు చేశారు ఇప్పటికీ ఇంకా మీ ప్ర పద్ధతులు మారలేదు ఇప్పటికీ మీ ప్రెజల్స్ ఉపయోగిస్తున్నారు ఈరోజు పక్కనే జగ్గైపేట ఉంది జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడండి ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడండి ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్లోకి వెళ్ళడానికి ఏం అర్హత ఉందని చెప్పండి ఎమ్మెల్యే దౌర్జన్యంగా కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మున్సిపల్ ఎవరైతే గెలిచారో అవన్నీ రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తాడు ఇప్పుడు రెండో విడతలో మేము గెలుస్తున్నాం ఓడిపోతామని తెలిసి మొత్తం ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్ చుట్టూ వైసీపీ నాయకులకి కార్యకర్తలకు పిలిచి గొడవ చేసి మొత్తం అక్కడ అక్రమంగా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మీ విధానమా